ఒకళ్ళు మట్టి మనిషి, మరొకళ్ళు గట్టి మనిషి. వీటిద్దరిని ఒక కథలో చూడబోతున్నామంటే కంటెంట్లో ఏదో దమ్ముంది, కొత్త విషయం ఉందని అర్థమవుతుంది. అందుకే శివ ఆలోచనలకి వీళ్ళు ఒదిగిపోయారు. మ్యూజిక్ షాప్ మూర్తిగా మారిపోయాడు అజయ్ ఘోషు. సో వీళ్ళ కథ ఏంటి, ఎందుకు ఇంత ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తీసుకొని అతని మీద సినిమా పే ఆఫ్ అవుతుందని కొత్త డైరెక్టర్ నమ్మగలిగాడు, వాళ్ళ మాటలు విందాం. ఆయన ఫస్ట్ మాట బలికుంది, అసలు ఒకరు మట్టి మనిషి, ఒకరు గట్టి మనిషి. గట్టి మనిషి, నువ్వు మట్టి మనిషి, ఎందుకంటే డైరెక్టర్ ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. అవును, ఇప్పుడు విక్రమారాయణ గారు ఒకలా చూస్తారు, మారుతి గారు ఒకలా చూస్తారు. సో రెండు మెప్పించావు కదా, ఏడు గట్టి మనిషి మాకు తెలుసు. సో ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేద్దాం అని కాదు, ఇండస్ట్రీలో తను ఎలా ఉండాలనో డిసైడ్ అయ్యి వచ్చింది, ఆ రూట్లో వెళ్తుంది. సో అలా చాలా తక్కువ మంది ఉంటారు. హెడ్స్ ఆఫ్ చందన్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. షో గారు, ఏంటి వీళ్ళిద్దరిని కలిపి ఒక కథలో కూర్చోబెట్టడం మీకు ఎలా సాధ్యం? ఎలా సాధ్యమైంది అంటే ఏంటి, నా మీద సినిమా ఏంటి, ఎవరు చూస్తారు అబ్బాయి అని ఉంటాడు ఫస్ట్ ఆయన. ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చాలా కామన్ పీపుల్ దగ్గరే ఉంటాయి. ఎగ్జాక్ట్, సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర ఇన్స్పిరేషన్ స్టోరీస్ తక్కువ ఉంటాయి. అంటే అలా సక్సెస్ అయిన తర్వాత మీరు కింద నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్స్పిరేషన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మన పర్సెప్షన్, మనం చూసే విధానాన్ని బట్టి సామాన్యుడు కూడా గొప్పగా కనిపిస్తుంది. అవును, వాళ్ళ దగ్గర ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి. అలానే ఇప్పుడు అదే అజయ్ గారు, అజయ్ ఘోష్ గారు క్యారెక్టర్, చాందిని గారి క్యారెక్టర్ వచ్చేసరికి ఆవిడ ఎంత ఎడ్యుకేటెడ్, ఇండిపెండెంట్. అంటే మా క్యారెక్టర్ గురించి చెప్పమన్నాను, ఆవిడ గురించి కాదు. క్యారెక్టర్ కూడా ఆవిడలానే ఉంటుంది. సో రెండు ఒకటి యాక్చువల్గా. ఓకే, సో ఇండిపెండెంట్గా మళ్ళా ఐ హైలీ ఎడ్యుకేటెడ్, ఇండిపెండెంట్ అండ్ స్టబోన్ బాగా. అలా అని చెప్పి అలా అని చెప్పి రాంగ్ చేయదు, తను కరెక్ట్ అనిపించింది చేస్తూ ఉంటుంది. సో ఈ రెండు క్యారెక్టర్స్, ఆ రెండు క్యారెక్టర్స్ మీట్ అయితే అలాగా, ఒకళ్ళేమో ఫుల్ ఫైర్లో ఉంటారు, ఒకళ్ళేమో ఫుల్ వాటర్. సో ఈ రెండు ఆర్ఆర్, అలాంటిది. సో ఈ రెండు క్యారెక్టర్స్ కలిస్తే ఏమవుతుంది అనేది కథ. ఏంటి నా గెటప్ ఏంటి, ఆ యోయో ఏంటి, ఏ పబ్కి వెళ్ళి నేర్చుకున్నావు? ఇరా కొన్ని పంపించాడు, ఈ దాన్ని ఏమంటారు, డీజేలు అయ్యే అప్లై చేసి యూట్యూబ్ లో పంపించాడు, అవి తెప్పటం ఈయన చూశాడు. ఇది ఎవరు, ఇది మనమే ప్రజానాట్య మండలి బ్యాక్గ్రౌండ్, మన బ్యాక్గ్రౌండ్ ప్రజానాట్య మండలి. కానీ సంస్కృతి తెలుసు కాబట్టి నటుడుగా అవన్నీ చూసి ఈ కన్సోల్ తిప్పడం ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేశాను. తెప్పించాడు, కన్సోల్ కూడా తెప్పించాడు, తెలుసిన అన్ని ట్రైన్ అప్ చేసి మొత్తం దాన్ని దీన్ని ఇలా వెళ్ళావు ఇంటికి? మరి ఈ గెటప్ లో ఏమన్నా పబ్బులు చేసాంగా, పబ్బులు షూట్ చేసాం ఇంటికా? ఇంకా నయ్యో బాబు. ఓకే, అంటే క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ ఉంటాయి సార్, అవి పే ఆఫ్ చేయాలంటే మనం ఏదో ఒక స్టార్ మెటీరియల్ వెతుక్కుంటూ ఉంటాం. కానీ కంటెంట్కి ఇతను సరిపోతాడు, కంటెంట్కి ఇతను యాప్ట్ అని చెప్పి ఒక డైరెక్టర్, అది ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే డైరెక్టర్ వచ్చి అప్రోచ్ అవ్వటం, ఆ క్యారెక్టర్కి అంటే మనం జనరల్గా మలయాళం తమిళ్లో ఇలాంటి చూస్తుంటాం, తెలుగుకి మరీ కొత్త అయిపోయింది ఇప్పుడు, అసలు చూడటం తక్కువ అయిపోయింది. అసలు అటెంప్ట్ చేసినందుకు మీకు ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే ఎవరు కూడా ఏదో క్యాలిక్యులేషన్లో పడిపోతాం చివరికి వచ్చేసరికి. సో ఆ క్యాలిక్యులేషన్ దాటి ఆ క్యారెక్టర్ని చూడగలిగామంటే శివానికిలో ఏదో పర్సెప్షన్. ఇండస్ట్రీలో ఎవ్రీ 10 ఇయర్స్కి అలా బ్రేక్ త్రూలు వస్తూ ఉంటాయి. అవును, ఎక్కడో మనకి శంకరాభరణం పోల్చదగ్గది కాదన్నా, శంకరాభరణం కాస్టింగ్ అప్పుడు విశ్వనాథ్ గారికి ఎవరు చూస్తారు ఈయన అన్నారు, ఏదైనా స్టార్ కి వెళ్ళొచ్చు కదా అన్నారు, లేదు నాకు శంకర శాస్త్రి ఇలాగే ఉండాలని. ఇప్పుడు ఇప్పుడు కేరాఫ్ కంచర్ పరంగా, లేకపోతే ముందు వచ్చిన ఆ నలుగురు కానీ, అమ్మో 1వ తారీఖు కానీ, లేకపోతే ఈరోజు వచ్చిన బరగం కానీ, ఇవన్నీ ఎవరు అక్కడ ఎవరు లేరండి, ఆ కథలే నడిపించుకుంటే ఈ సినిమాని. సో ఏంటంటే ఇలాంటి బ్రేక్ త్రూస్ అప్పుడప్పుడు వస్తూ ఉండాలి, ఎందుకంటే అప్పుడే ఇలాంటి కంటెంట్కి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ సినిమా నో డౌట్, దాంట్లో తిరగలేదు, కానీ ఈ సినిమా కూడా గొప్ప సినిమా. ఈ కథలు చాలా బాగుంటాయి, అంటే ఈ న్యాచురల్ గ్రౌండెడ్ కథలు ఇవన్నీ. సో ఐ మీన్ ఇంకా ఫ్యూచర్లో ఇది సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయితే ఇంకా నలుగురు తీస్తారు ఇలాంటి స్టోరీస్ అని నా కోరిక యాక్చువల్గా. చాందిని గారు, అంటే ఒక సినిమాని మీరు ఒప్పుకున్నారంటే
ఏదో ఉంది అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్కి వచ్చే రేంజ్లో మీరు వచ్చేసారు. ఎందుకు సంథింగ్ ఏది లేకపోతే ఈ అమ్మాయి ఎందుకు చేస్తుంది అనే ఒక మేము ప్రిపేర్ అయిపోతున్నాం. సో ఏముంది ఈ కథలో? థ్యాంక్ యూ. ఇది చాలా రూటెడ్ ఇన్ రియాలిటీ అండి. ఆయన ఇందాక డిస్క్రైబ్ చేశారు కదా క్యారెక్టర్స్, నాకు ఇన్స్టెంట్గా అట్రాక్ట్ అయింది ఏంటంటే ఈ అమ్మాయి జర్నీ, అంజనా క్యారెక్టర్ జర్నీ నా జర్నీకి చాలా సిమిలారిటీస్ కనిపించాయి. అది నేను ఇప్పుడు వరకు ఒక స్క్రీన్ మీద పోర్ట్రే చేసే ఒక అవకాశం దొరకలేదు, ఈ సినిమాతో దొరికింది. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఈ తరం వాళ్ళు బాగా, ఈ తరం ఆ తరం ఏ తరమైనా బాగా కనెక్ట్ అయ్యే ఒక పాయింట్ ఇది. దట్ ఈస్ మన లోపల ఒక కాలింగ్ ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది, దాన్ని మనం వాట్ ఆర్ వీ డూయింగ్ అది ఒక సాధించడానికి కానీ అట్లీస్ట్ ఆ ప్రయత్నంకి మనం ఏం చేస్తున్నాం అన్నది, చేస్తున్నామా లేదా అసలు, ఆ ఒక జర్నీ చూపిస్తుంది మ్యూజిక్ షాప్ మూర్తి. సో దీంట్లో ఏంటంటే ఒక యంగ్ అమ్మాయి తన ప్యాషన్ చేస్తుంది, అందువద్దు ఎందుకు ఇది అంటేనేమో వై నాట్, ఎందుకు చేయకూడదు, లేదా వాళ్ళు ఇలా అనుకోవాలి, ఎవరు అనుకుంటే నాకేంటి, ఏం చెయ్యాలనుకుంటున్నాను, నువ్వు అది మొన్నటి వరకు ఓకే అంటున్నావు హాబీ కింద, ఇది నేను కరియర్ అనేటప్పటికి నో అంటున్నావు, ఎందుకు అది, వై నాట్ అనే ఒక ఒక రెబెలియస్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ తింది. చాలా ఫంకీగా ఉంటుంది, చాలా నాకైతే చాలా కూల్ అనిపించింది, కొంచెం ఆ కేర్లెస్నెస్ లైక్ వై నాట్, ఎవరిని లెక్క చేయకపోవడం అలాంటి ఒకటి నాకు మ్యాక్సిమం. ఇప్పుడు ఎవరైనా ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలం అంటే నాట్ రైట్ నో, లైక్ ఇన్ ద లాస్ట్ 10-15 ఇయర్స్ ఏంటంటే ఈ చేజింగ్ ఆఫ్ మన కాలింగ్ అనేది కొంచెం ఇప్పుడిప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఈ టైంలోని ఇట్స్ అ వెరీ, ఈ టైంలో చాలా చెప్పాల్సిన ఒక స్టోరీ అనిపించింది, చాలా మంది కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ, రిలేటబుల్గా ఉండే అంశం. ఎస్, రూటెడ్ ఇన్ రియాలిటీ స్టోరీ కాబట్టి తప్పకుండా ఉండాలి. దీంట్లో చెరీ ఆన్ టాప్ ఏంటంటే మూర్తి క్యారెక్టర్. ఇప్పుడు మూర్తి క్యారెక్టర్ ఏంటంటే ఈ ఏజ్లోని ప్యాషన్ చేసి ఇది అది ఓకే, ఈ ఏజ్లో చేయకుండా మన రెస్పాన్సిబిలిటీస్, మన మన చుట్టుపక్కల మన మీద డిపెండ్ అయ్యే వాళ్ళ ఎక్స్పెక్టేషన్, సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్, కాంప్రమైజెస్ ఇవన్నీ చేసిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పాయింట్లోని అరే ఇది కదా నేను ఏదో అవుదా అనుకున్నాను కదా ఇలా మిగిలిపోయావేంటి అన్నప్పుడు వస్తుంది ఒక కైండ్ ఆఫ్ ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అది. అక్కడ ఆర్ యూ గోయింగ్ టు కంటిన్యూ లివింగ్, మన జీవితం ఇలాగే కంటిన్యూ చేస్తున్నా, లేదా ఆర్ వీ డూయింగ్ సంథింగ్ సో దట్ రేపు పొద్దున మనకి రిగ్రెట్ ఉండకుండా అట్లీస్ట్ అటెంప్ట్ చేసామనేది. ఆ క్యారెక్టర్ ఈజ్ మూర్తి గారిస్ క్యారెక్టర్. వీళ్ళిద్దరు జర్నీ ఎలా కనెక్ట్ అవుతుంది, ఎక్కడ కనెక్ట్ అవుతుంది, హౌ వాళ్ళిద్దరు పర్స్పెక్టివ్స్ ఎలా ఎలా ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, ఎలా మారుతుంది, అది వాళ్ళ జర్నీకి హెల్ప్ చేసిందా ఏంటి, దానివల్ల చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ద జడ్జ్మెంట్స్ పాస్ట్, మన వాళ్ళు జడ్జ్మెంట్స్ పాస్ చేయాలి, బయట వాళ్ళు జడ్జ్మెంట్స్ పాస్ చేయాలి, అలాంటప్పుడు మన మీద మనం ఎంత బలంగా నించున్నాం, మన ఒక ఐడియాలజీ మీద ఈజ్ ఆల్సో, ఇలాంటి ఒక కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని అనిపించింది. వెరీ ట్రూ అండి, ఎందుకంటే రెండు మాటలు మనకి ఎప్పుడు వెనకలాగుతుంటాయి. మంచి ఏజ్లో ఉన్నప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేస్తారంటే రిస్క్ ఎందుకు అనుకుంటారు, 40-50 తర్వాత ట్రై చేస్తే ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు మనకు అవసరం. సో ఆ రెండు ఏజ్ ఫ్యాక్టర్స్ కలిసి మీరు మూర్తులు చాలా మంది ఉంటారన్న మన తెలుగు స్టేట్స్ లో కానీ. ఇప్పుడు క్రికెటర్ అవుదాం అనుకునే ఐఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఉంటారు, కానీ అతను క్రికెట్ వైపు లాగుతుంటది అతని అతని సోషల్ గా అతను ఎంత సక్సెస్ అయినా నాలుగు గోడల మధ్య తన ఫెయిల్యూర్ తనకొక్కడికే తెలుస్తుంది. సో అలాంటి క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు. సో చాలా మంది మూర్తులు అసలు ఇండస్ట్రీలో వేషాల కోసం వస్తుంటారు, ఎంతెంత పెద్ద ఆఫీసులు చేసి రిటైర్డ్ అయిపోయి వాళ్ళ ముందు ఒక వాళ్ళ రీసెంట్ గా ఒక ఆయన సబ్ కలెక్టర్ గా చేసి మన ఇండస్ట్రీ శ్రీనివాస్. సో చాలా సెక్యూర్డ్ లైఫ్ వదిలేసి వచ్చేసారు. అవును, చాలా మంది అసలు రిటైర్డ్ అయిపోయి మురళీగౌడ్ గానీ మురళీగౌడ్ గానీ. సో చాలా రిలేటబుల్ క్యారెక్టర్ చేస్తాను ఎన్నా అంటే నీ లైఫ్ జర్నీ తెలుసు మాకు, చాలా వరకు తెలుసు, సీరియల్స్ దగ్గర నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉంటా అంటే నువ్వు వేసే వేషాలు మారిని అంటే గ్రౌండ్ ఎండ్ నుంచి క్యారవాన్కి వెళ్ళి ఉంటావు కానీ నువ్వు మాట్లాడుతున్నావు అజయ్ ఘోష్ అని ఒక స్టిక్కర్ అంటించి క్యారవాన్ని తెస్తున్నారు కదా. సో ఆ రెస్పెక్ట్కి అయితే వచ్చావు కానీ నువ్వేం మాట్లాడలేదు. సో మూర్తి ఏం ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు నీకు, మూర్తి నీకేం ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు? అసలు నా ఎక్స్పీరియన్స్ మూర్తికి ఇచ్చా అంతేనా, అంటే కథ కలిసి రెడీ చేసా
కదా కలిసింది మొత్తం. ఒక టైంలో అయితే నాకు తెలియకుండానే నాకు కలమ నీళ్లు వచ్చేస్తుంటాయి. మాట్లాడే మూర్తి నీకు జాబ్ అయితే ఇవ్వగలను గానీ డీజే మాత్రం చేయలేనయ్యా అని ఒక మాట అంటాడు. దానికి అసలు అతను అతని మాడ్యులేషన్ అతని చూపుకి ఆటోమేటిక్ కళ్ళు వచ్చేస్తాయి. ఓకే అంత కనెక్ట్ అయ్యా. నేను నీకు అయితే అవకాశం ఇవ్వలేను కానీ ఏదైనా జాబ్ ఇవ్వాలంటే ఇస్తాను కానీ అవకాశం ఇవ్వలేను డీజే కంటే. ఈ వయసులో డీజే నేర్చుకోవడానికి భయపడలేదండి, దానికోసం చేసే ప్రయత్నాలకు నేను భయపడినండి. కనీసం పలకరించారు, చాలామంది తోసేశారు, కనీసం పలకరించారని దానం పెట్టి వెళ్ళిపోతాను. ఎలా ఉంటుంది శివ గారు ఈ క్యారెక్టర్ ట్రావెల్ ఎలా ఉంటుంది అంటే కాన్ఫ్లిక్ట్ అర్థమైంది మాకు, కానీ ట్రావెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కథనం చాలా ఇంపార్టెంట్ కదా. యాక్చువల్గా ఈ సినిమా బలమైన జర్నీ అండి, చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, చాలా ఎంగేజింగ్గా వచ్చింది. అంటే ఎంపతి వస్తుంది ఒక్కొక్క క్యారెక్టర్ మీద, పాపం మూర్తి లేదా పాపం రాజ ఆంజనేయ ఇలాంటి వాళ్ళు గెలిస్తే చూడాలనిపిస్తుంది స్క్రీన్ మీద. భలే మాట అన్నావు, నిజంగా చూసేవాడికి గెలిస్తే బాగుండు. ఎందుకంటే ఎంపతి వచ్చేస్తుంది క్యారెక్టర్ మీద. ఈ మనోడర బాబు వీడు మన అని చెప్పి తీసేసుకున్నా, తీసేసుకున్నప్పుడు ఇంకా కథ మంద అయిపోయింది ఇప్పుడు. అవును. సో ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే అతను గెలుపుని ఆడియన్ గా మేము కోరుకుంటామో అక్కడ మీరు సక్సెస్ అయిపోయింది. అవును ఎగ్జాక్ట్, వాళ్ళు సక్సెస్ కోరుకుంటున్నారు అప్పుడే మనం క్యారెక్టర్ వాళ్ళకి నచ్చింది, స్టోరీలో భాగం అయిపోయారు వీళ్ళు అని చెప్పి మనకు వస్తుంది. సో అదే చాలా బాగా వచ్చింది. మూర్తి గారి కథని తన ఎలా మారుస్తుంది, తన ఏమన్నా మలుపులు తిప్పుతుందా? ఎవరండి చాందిని? అంజనా, యాక్చువల్గా అంజనా క్యారెక్టరే దీంట్లో మెయిన్. ఎందుకంటే అంజనా లేకపోతే మూర్తి లేడు, డీజే మూర్తి లేడు అసలు. ఓకే. డీజే మూర్తి అనేవాడు ఇంకా పుట్టున్నాడు, ముజిక్ షా మూర్తిగానే అక్కడే ఉంటాడు ఊర్లో. సో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంజనా క్యారెక్టర్. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్స్ అంటే రిలేటబుల్ అనిపించింది, మీ క్యారెక్టర్ చాలా రిలేటబుల్గా ఫీల్ అయ్యాను అన్నారు కదా. ఈ క్యారెక్టర్ జర్నీ చేస్తున్నప్పుడు ఎనీ పర్టికులర్ సీన్, మీ కాంబినేషన్లో వచ్చిన సీన్ గురించి ఏదైనా మాట్లాడాలి అంటే మేము మాట్లాడతారు. మా కాంబినేషన్లో రిలేటెడ్ కాంబినేషన్స్లో వచ్చిన సీన్స్లో ఏదైనా ఒక సీన్ గురించి మీరు బాగా అంటే కట్ చెప్పిన తర్వాత కూడా క్యారెక్టర్లోనే ఉండిపోయిన సీన్ ఏమన్నా? నాకు ఇప్పుడు అర్థమవుతుంది, పిల్లలు వచ్చిన కాడి నుంచి అమ్మాయి క్యారెక్టర్లోనే ఉండిపోయింది. అంటే ఇప్పుడు నాకు కొన్ని ఆలోచిస్తుంటే అసలు రెక్లెస్నెస్ ఇవన్నీ ఉంటాయా చెప్పిందే, ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది చూసారా, అమ్మాయి క్యారెక్టరైజేషన్ నేను కాన్ఫిడెన్స్ అండి అది. అదే అదే చూస్తుండే అర్థం చేసుకుంటున్నా ఇప్పుడు. ఏంది పిల్లలు అసలు ఇంత రెక్లెస్నెస్ ఉంటుంది ఏంది తిట్టుకుంటా ఇన్ని బలే తీర్చుని మర్యాద ఉండదు పాడు ఉండదు ఏంద్ర స్వామి అసలు నాకేం అర్థం కదా ఏం డైలాగ్. వచ్చేసి అక్కడికి వచ్చేసి నేను అరగంట నుంచి నేను అక్కడ ఉండి లైటింగ్ చేసి నన్ను పిలిచి బక్కోడేడు సురేష్ ఆడు పిలిచి కూర్చొని ఉన్నాను రా, ఐ మీన్ రాని రా అక్కడి నుంచి రావాలి కదంటే నేను రండి సార్ అని నేను వచ్చి లైటింగ్ కూర్చొని ఆ సీన్ కెమెరా పెట్టుకుని రాదే వచ్చిన దగ్గర నుంచి ఇది వీళ్ళు ఉంటారు వీళ్ళు బ్యాచ్ ఈసారి చేయటం ఈసారి అమ్మా పడవ ఇది ఏంటి రసం ఏంటి ఇప్పుడు సీన్ ఏంటి అప్పుడు అడుగుద్ది సీన్ ఏంటి ఇప్పుడు అడుగుతుంది ఏంది ఇక నా అక్కడ అనుకున్న తర్వాత టప్పును చూసుకొని యాక్షన్ అయిన తర్వాత ఈ అమ్మాయి ఇదంతా మారిపోయిందండి అమ్మని అప్పుడు దాకా ఎవరు రసమని సరే సరే కానీ అని అనుకుంటున్నాను బిడ్డ లోపల ఏ ఉండవండి అనుకున్న తర్వాత యాక్షన్ అన్న తర్వాత ఈ అమ్మ అమ్మని అమ్మ ఎంత న్యాచురల్గా చేస్తే ఎంత ఉంది అసలు నేను నేను ఎట్ట చేయాలి దీనికి అని నేను ధైర్యమాల పడిపోయి ఉండే తెలుసు ఒక్కో టైంలో. అంటే క్యారెక్టర్ని క్యారెక్టరైజేషన్ కోసం ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్లు ఉండి అమ్మాయి ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసం నేను ఒక రకం చెప్పాలంటే బలుపుగా ఉంది అమ్మాయికి అనుకున్నామండి. చాలామంది మిస్టేక్ చాలామంది మిస్టేక్ కానీ తర్వాత 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 పిల్ల విషయం గల పిల్ల ఏంది. సో ఆ అమ్మాయి దగ్గర నుంచి అయితే నేను చాలా నేర్చుకున్నాను అయ్యా. సూపర్, నిజం చెబుతున్నా తెలుసా, న్యాచురల్గా చేయటం అంటే ఎదుటోళ్ళు కనుక ఎట్లా చేస్తున్నారని తెలిస్తే మనం ఎట్లా చేయొచ్చు అనేది. అంటే మీకు కాంబినేషన్ సీన్స్ పడినప్పుడు అవతల ఆర్టిస్ట్ కనుక గట్టోళ్ళు పడితే సీన్ ఇంప్రవైజ్ అయింది బ్రహ్మాండంగా. అంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది,
సో మీకు ఉండుంటది, నేను రంగస్థలం నుంచి వచ్చాను అది ఇది ఇది అది అని ఉంటుంది కదా, కొంచెం చల్లబడి ఉంటారు. అబ్బే అంత లేదు కానీ పోటీకి అయితే సిద్ధంగా ఉంటాయి ఏ టైంలో అయినా సరే. అంత పోటీ ఇస్తుందని తెలిసి ఉండదు, బలి చేస్తుంది చాలా ఈజీగా చేసేస్తుంది. అంటే బిహేవ్ లైక్ ఏ క్యారెక్టర్ అనేది తన స్ట్రెంగ్త్. అంటే ఆ క్యారెక్టరైజేషన్ కూడా ఎంఐ పర్సనల్ క్యారెక్టరైజేషన్. ఓకే షుగర్ షుగర్ ముందు నుంచి తెలుసా చాందిని గారు? బట్ చాలా బలంగా అయితే అనుకున్నారు, ఎందుకంటే 2019 18 నాకు మెసేజ్లు చూపించారు మన కో డైరెక్టర్ చందు గారు, అసలు టు రీచ్ అవుట్ టు మీ, ఎందుకంటే ఎలా అయినా నాతోనే చేయాలని మధ్య మధ్యలోనే వేరే. అంటే ఈయన ఫస్ట్ ఎవరు పేరు అయ్యాను చెప్పిందే యాక్చువల్లీ చాందిని గారిని రీచ్ అవుట్ అయ్యాను సార్ ఫస్ట్, ఫస్ట్ తర్వాత అంటే ఆ టైంలో మీ మేనేజర్ అంటే నా వరకు రాలేదు అలా రీచ్ అవుట్ సరిగ్గా కమ్యూనికేషన్ లేదు. ఫస్ట్ ఈ అమ్మాయిని అనుకున్న సంగతి నాకు తెలియదు, ఎవరు పేర్లు చెప్పాడు అంటే నా పక్కన చేయాలంటే కొంచెం బలమైన ఆర్టిస్ట్ ఏమన్నా బ్రహ్మాండంగా ఉండాలి అట్లా ఉండాలని నేను అనుకుంటుంటే తీసుకొచ్చి ఎవరి బక్కదండి అసలు ఈయన బట్టిన దానికి 300 కావాలి అసలు సరే చెప్పిన కానీ ఎటుకటి కానీ అని ఆయన లేదు. తనక తన క్యారెక్టర్ మీదే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, టైటిల్ రోల్ మీదైనా తను ఏం చేస్తుంది సినిమాలో అనే చిన్న. చాందిని గారు ఎలాంటి ఎక్స్పీరియన్స్ని బ్యాంగ్ చేసుకున్నారు ఈ టీమ్తో కానీ వర్కింగ్తో కానీ? ఈ పాత్ర చేయకుండా ఉండుంటే ఏమైనా మిస్ అయ్యేవాళ్ళు? డెఫినెట్లీ మిస్ అయ్యేదాన్ని ఒక, ఎందుకంటే ఒక ఇంత ఆ ఏజ్లో చాలా ఫేర్గా అంటే ఇప్పుడు మనం మన ఒక ఉద్దేశం మనకి తెలుసు, మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాం, ఎందుకు ఇలా చేస్తున్నాం, ఎందుకు ఈ దారి అనుకుంటున్నాం అన్నది మనకు తెలుసు. కానీ చుట్టుపక్కల చాలామందికి అర్థం కాదు, కొన్నిసార్లు మన తల్లిదండ్రులకే అర్థం కాకపోవచ్చు, మన ఫ్రెండ్స్కే అర్థం కాకపోవచ్చు, కానీ మనకి అది ఒక అనిపిస్తుంది దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు డూ అని. సో అలాంటప్పుడు మన ఇంటెన్షన్స్ అర్థం కానప్పుడు మనం వి ఫైట్, మన ఇంట్లో వాళ్ళతోనే ఫైట్. లైక్ చాలాసార్లు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను డాన్సర్ అవుదాం అనుకుంటున్నాను అనుకుంటే మా ఫ్యామిలీ వచ్చి ఎందుకు డాన్సర్ అవుతావు, ఇది ఇదే అవసరం స్టేజ్లో అనమాట, నువ్వు డాన్సులు చేసుకుంటూ తిరుగుతావా, చదువుకున్నావు కదా, మంచి ఫ్యామిలీ కదా, నీకు అవసరమా ఇది అది అని కొంచెం అలా మాట్లాడారు. కానీ ఆ టైంలోని ఒకటి రెండు సార్లు మంచి ఎక్స్పీరియన్స్, మూడోసారి ఏంటంటే కాలుద్ది కాళ్ళప్పుడు ఏంటంటే నేను చేస్తా నీకు నాకు చెప్తే ఐ డోంట్ కేర్ నేను చేస్తా, ఆ పాయింట్కి వెళ్ళిపోతారు. అందరూ ఆ పాయింట్ చూస్తారు కానీ ఆ పాయింట్కి ఎందుకు వచ్చింది అన్నది ఎవరు చూడరు. పాయింట్ ముందున్న స్ట్రగుల్ ఎవరు పట్టించుకోరు, చూడరు ఇంట్రెస్ట్ దాని పట్ల ఉన్న ప్రేమ. అదే డాన్సర్ గా అవ్వాలనుకున్న అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇది పడి 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 కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి వీళ్ళకి అనే ఫీలింగ్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు ఇది చెప్పడం వల్ల నా లైఫ్ మారిపోతుంది, ఎవరు పట్టించుకోరు. సో ఓకే యూ వాంట్ టు మిస్అండర్స్టాండ్ అంటే ఇప్పుడు జనరలీ ఎక్కడైనా సరే ఓకే యూ హేట్ మీ ఓకే నో ప్రాబ్లమ్ బట్ ఐ విల్ డూ దిట్ లైక్ దిస్ ఎందుకంటే నాకు తెలుసు హౌ ఇట్ ఇస్. సో ఈ త్రూ ద ప్రాసెస్ నేను నేర్చుకుంది ఏంటంటే మనం ఒక రూట్స్ ఏదైతే ఉన్నాయో అంటే మనం నుంచి ఉంటే మన దాని నుంచి ఏదైతే రూట్స్ ఉంటాయో అది గట్టిగా ఉంటే ఇది ఇక్కడే ఉంటుంది, అది అవతల వైపు ఎలాగ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నది మన కంట్రోల్లో ఉండదు. అంటే ఒకటి మీరిద్దరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు, ఇక్కడ అవకాశాలు కనిపించవు, విజయాన్ని ఊహించలేవు, ఈ పాత్రలో వెళ్ళాలంటే చాలా గుండె ధైర్యం కావాలి, ముందు వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం కావాలి, ఈ రెండు లేని వాళ్ళు ఎక్కడో చోట డ్రాప్ అయిపోతారు. కానీ మీ ఇద్దరు కూడా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే మీరు ఈ పొజిషన్ రావడానికి ఓవర్ ద నైట్ ఏదో మిమ్మల్ని ఎవరు ల్యాండ్ చేయలే, ప్రతి స్టెప్ మీరు వేసుకుంటూ వచ్చారు ఇక్కడ వరకు. సో మీ ఇద్దరికి ఈ క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలో టైటిల్ రోల్ అజయ్ ఘోష్ గారు చేస్తున్నారు, మీరు ఒక ఇంపార్టెంట్ రోల్ చూస్తున్నారంటే మా ఒక చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ ఒక రీచ్ అయిన ఇద్దరు ఆర్టిస్టులు ఇందులో కనిపిస్తున్నారంటే మాకు ఈ కంటెంట్ మీద నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే అంత ఈజీగా వచ్చింది కాదు మీ ప్రయాణం, ఏదో ఎవరు ల్యాండ్ చేయలేదు మిమ్మల్ని, ఎవరు ల్యాండ్ చేయలేదు, సెల్ఫ్ మేడ్ అంటే అజయ్ని గురించి తెలుసు, అసలు ఆయన పడిన ఇబ్బందులు తెలుసు. అంటే ఇంటికి వెళ్ళిపోదాం, ఇండస్ట్రీ మీద ఎంత ఇష్టం ఉన్నా ఫ్యామిలీ బర్డెన్స్ తో వెళ్ళిపోదాం అనుకున్న రోజులు తెలుసు. అంటే ఇప్పుడు చాందిని గారు వచ్చిన టైంలో కూడా ఒక ఉమెన్ ఆవిడ బయటకు వచ్చి సినిమా చాలా అంటే సో మెనీ టూర్స్ ఆవిడ మీద చూసినప్పుడు మేము బాధపడేవాళ్ళం, తన అది కాదు కదా, ఏదో రోజు వీటన్నిటిని బద్దలు కొట్టుకుని ఒక రోజు వస్తుంది తను బయటకు వస్తుంది. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ యాక్చువల్గా కరెక్టే కరెక్టే అనా ఎమోషన్ లేదు కానీ మూర్తిలో కామెడీ యాంగిల్ ఉందన్నా
మూర్తి నవ్విస్తాడా? ఒక ఇన్నోసెన్స్, ఒక ప్యూరిటీ నుంచి వచ్చే ఒక కామెడీ ఉంటుంది. ఈ పర్సనాలిటీతో నవ్వించడం ఆయన చేసే పనులు, కోట గారు, ఆయన రంగారావు గారు ఆయన చేసే పనులు, ఆయన చేసే పనులు అయ్యే నవ్వు వస్తాయి. మనకి ఏమి సపరేట్ గా దానికోసం రాయాల్సిన పని లేదు. ఆయన చేసే పనులే నవ్వు వస్తాయి. ఇన్నోసెన్స్ అది అవి మా మార్తి గారు బాగా పట్టుకున్నారు అన్న యాంగిల్. మంచి రోజులు వచ్చాయి. సో ఏంటన్నా ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా ప్రయాణం స్టార్ట్ చేసావు, ఒక టైటిల్ రోల్ వరకు వచ్చింది జర్నీ. మ్యూజిక్ షాప్ మూర్తి అంటే టైటిల్ రోల్ వరకు వచ్చేసావు, ఎలా అనిపిస్తుంది? పని చేసుకుంటే వెళ్తామే. ఓకే, చేసిన క్యారెక్టర్స్ అదే ఇక్కడికి తీసుకొచ్చింది. ఎగ్జాక్ట్లీ హానెస్టీ ఉంటుంది అంతే. ఆయన చేసి ఇప్పుడు ఆయన ఇష్టం లేకుండా చేసినా, ఇష్టం వచ్చిన చేసినా, కాకపోతే ఆయనకి కావాల్సింది ఇచ్చారు. ఆ రోజు టెలివిజన్ డ్రామాస్ మాకు టీవీ ఆర్టిస్ట్గా పరిచయం ఉంటాను. ఇప్పుడు అదేనండి, ఇద్దరైనా సరే వాళ్ళు ఇదివరకు చేసిన రోల్స్ యూట్యూబ్ షోస్ చేసేవాళ్ళు టీవీలో. సో చందని గారు ఈ ట్రావెల్ కానీ లేకపోతే ఈ స్టోరీతో ట్రావెల్ కానీ ఆడియన్స్ ముందుకి రీచ్ అవుతున్నారు 31st May, వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ని అందుతాయి, వాళ్ళు ఎలాంటి మూమెంట్స్ని కలెక్ట్ చేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు? ఫైనల్గా మీ మాట. ఒక ఒక యంగ్స్టర్ నుంచి ఒక లెట్స్ ఒక మిడిల్ ఏజ్ పర్సన్ వరకు మనిషి అని ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అది ఎంత బలంగా ఉందో లేదో అది వాళ్ళకి తెలుసు, బట్ ఒక కోరిక కానీ ఒక ఒక ప్యాషన్ కానీ ఒక ఒక కాలింగ్ లాంటివి ఉంటాయి. అది ప్రతి మనిషికి ఉంటుంది, ఉంటాయి. అది ఏ పాయింట్ ఆఫ్ టైంలోని అయినా చేయాలి అని ఒక ఆలోచన వస్తుంది. అది ఏజ్లో అవనివ్వండి, ఆ ఏజ్లో అవనివ్వండి, ఓరియంటెడ్ కాదు, ఫ్యాషన్ ఓరియంటెడ్ నాట్ రిజల్ట్ ఓరియంటెడ్, ప్రయత్న లోపం లేకుండా చేయాలి. అట్లీస్ట్ ఒక అడుగైనా వేయాలి. ఆ అడుగు వేయడం ఎంత కష్టమో మనకు తెలుసు. ఎందుకంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది అన్న సినిమాలో? నేను అంటే వచ్చిన తర్వాత పడ్డను పడుతున్నప్పుడు ఒక టైంలో ఎందుకు నేనైతే వల్లగట్లేదు సాంబా వెళ్ళావు తేల్చుకుంటా తిరిగి వచ్చేవరకు నేను సమాధానం చెప్పలేను జనాలకి. ఓకే, వెళ్ళాడమ్మా అయిందమ్మా అని పోయి ఇక్కడ పోను పోయాడు అతని పోయిన పోయాడు రాదు అని చెప్పి నేను చెప్పలేదు తేల్చుకో, నేను ఇక్కడ పిల్లకాయలను చూసుకుంటా, పనులకి వెళ్ళి నేను చూసుకుంటా కుటుంబం. సక్సెస్లో సగానికి పైగా ఆవిడకి ఇవ్వాలి అసలు, అందుకే ఆమెకు అహంకారం ఎక్కువ. సూపర్ బన్న, వెరీ రిలేటబుల్ స్టోరీ, మీ లైఫ్ జర్నీస్కి చాలా దగ్గరగా ఉండే స్టోరీ. ఇప్పుడు మూర్తి లాంటి పర్సనాలిటీస్ చాలా మంది, నువ్వు ఫస్ట్ అన్నట్టు చాలా మంది మూర్తులు, చాలా మంది మూర్తులు ఉంటారు, ఆ మూర్తులు అందరూ చూసుకుంటారు, ఐడెంటిఫై చేసుకుంటారు. సో నీ సక్సెస్ ని వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.